ఇప్పుడు బుల్డోజర్ అనేటువంటిది ఒక పెద్ద ప్రచారాస్త్రం అయిపోయింది. ఎందుకంటే బుల్డోజర్లతో నడుస్తున్న వ్యవహారాలు చూస్తున్నాం కదా, యోగి ఆదిత్యనాథ్ సర్కార్, అటు అస్సాంలో హిమంత బిశ్వా శర్మ, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్, కర్నూలులో కర్ణాటకలో జరుగుతున్నటువంటి చూసాం కదా. ఎక్కడైతే అసాంఘిక శక్తులకి బుల్డోజర్ అనేటువంటిది ఒక పెద్ద థ్రెట్లాగా మారి, అయితే మహారాష్ట్రలో భిన్నం అనమాట. అక్కడ బుల్డోజర్లు రెండు సంఘటనలు చోటు చేసుకునే మధ్యలో, ఈ రెండు సంఘటనల్లో కూడా ఏటీఎంలను ధ్వంసం చేసి అందులోని క్యాష్ పట్టుకుపోవడానికి వాడుతున్నారు. తాజాగా సంఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఒక ఏటీఎంని బద్దలు కొట్టి బుల్డోజర్తో అందులో ఉన్నటువంటి క్యాష్ ఎత్తుకుపోయారన్నమాట. ఇది కీలకమైనటువంటి అంశం.